ఈ వీడియోలో మనం చందమామ రెండు వేల పన్నెండు జూలైలో ప్రచురింపబడిన బేతాల కథలు ఇద్దరు కొడుకులు కథ విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరి మేలు కోసం ఇంతటి కష్టసాధ్యమైన కార్యానికి పూనుకున్నావో నాకు బోధపడటం లేదు కొందరు మహోన్నతమైన వ్యక్తులు కూడా తొలుత నిష్పక్షపాతంగా వ్యవహరించాలనుకుని తుదకు తెలుసో తెలియకో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు నువ్వు అటువంటి వ్యక్తుల గురించి శ్రమిస్తూ ఉంటే తుదకు భంగపడగలవు నీ మేలు కోరి స్వర్ణధార రాజ్యం రాజు విక్రమభూపతి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు స్వర్ణధార రాజ్యం రాజు విక్రమభూపతి మహావీరుడు దయాలువు అతని పాలనలో ఆ రాజ్యవాసులు సుఖ సంతోషాలతో తేలియాడేవారు విక్రమభూపతి సంతానం లేకపోవడంతో చాలా అసంతృప్తిగా ఉండేవాడు సంతానం కోసం రాజదంపతులు ఎన్నో పూజలు యాగాలు చేశారు అయినా ఫలితం లేకపోయింది మహారాణి ముకుందమాల రాజును ద్వితీయ వివాహం చేసుకోమని వేడుకుంది అందుకు విక్రమభూపతి చాలా కాలం సుముఖత చూపలేదు మహారాణి పదే పదే ప్రాధేయపడంతో చివరికి వల్లికాదేవితో మహారాజు వివాహం జరిగింది త్వరగానే వల్లికాదేవి కడుపు పండింది అందుకు మహారాజుతో పాటు మహారాణి ముకుందమాల కూడా ఎంతగానో సంతోషపడింది ఒక శుభముహూర్తాన వల్లికాదేవి పండంటి బిడ్డను ప్రసవించింది విక్రమభూపతి కుమారుడికి జయతేజుడు అని నామకరణం చేశాడు ఏడాది తిరిగేసరికి దైవం కరు నుంచి మహారాణి ముకుందమాల కూడా గర్భం దాల్చింది అందుకు అందరూ ఎంతగానో సంతోషించారు మహారాణి కూడా ఒక శుభ సమయాన కుమారుడిని ప్రసవించింది రాజదంపతుల బిడ్డకు మయూరధ్వజుడు అని పేరు పెట్టారు యువరాజులు ఇరువురు చిన్ననాటి నుంచి ఎంతో కలివిడిగా ఉండేవారు ఏ సమయంలోనూ తగు పడేవారు కాదు వారి అన్యోన్యత చూసి అందరూ ముచ్చట పడేవారు విక్రమభూపతి కుమారులిద్దరిని గురుకులంలో చేర్చాడు మయూరధ్వజుడు జయతేజుడు ఇరువురు గురుకులంలో శ్రద్ధగా విద్య నేర్చారు యుక్త వయసు వచ్చేసరికి యువరాజులు సకల విద్యలు నేర్చారు విద్యాభ్యాసం ముగించుకు వచ్చిన కుమారులను చూసి విక్రమభూపతి ఎంతగానో సంతోషించాడు వృద్ధుడైన విక్రమభూపతి కుమారులకు సింహాసనం అప్పగించాలనుకున్నాడు అక్కడే అతనికి సమస్య వచ్చే పడింది సాంప్రదాయాన్ని అనుసరించి పెద్ద భార్య కుమారుడికి పట్టం కట్టాలి కానీ అతనికంటే చిన్న భార్య కుమారుడు పెద్దవాడు మరిప్పుడు పెద్దవాడైనా చిన్న భార్య కుమారుడికి పట్టం కట్టాలా లేక చిన్నవాడైనా పెద్ద భార్య కుమారుడికి పట్టం కట్టాలా విక్రమభూపతి ఎటూ తేల్చుకోలేకపోయాడు అతడు ఆ విషయంలో మంత్రుల సలహా కోరాడు అయితే వారి సలహాలు మహారాజుకు అంతగా నచ్చలేదు ఎటు తేల్చుకోలేక విక్రమభూపతి కొడుకులిద్దరినీ చేరబిలిచి నాయన్లారా మీరు ఆరు నెలల పాటు దేశాటనం చేసిరండి పనిలో పనిగా పొరుగు రాజ్యాలు కూడా రండి నన్ను కలిసి మీ అనుభవాలు తెలియపరచండి అని చెప్పాడు యువరాజులిద్దరూ అందుకు సమ్మతించి దేశాటనకు బయలుదేరారు సరిగ్గా ఆరు నెలల తర్వాత జయతేజుడు మయూరధ్వజుడు దేశాటనం ముగించుకు వచ్చి తండ్రిని కలిశారు అప్పుడు విక్రమభూపతి వారి అనుభవాలను చెప్పమని కోరాడు జయతేజుడు మీరు చెప్పినట్లు మన రాజ్యంలోను పొరుగు రాజ్యమైన వైకంటికలోనూ దేశాటనం చేశాను మన రాజ్యం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది ప్రజలు మీ పాలనలో సంతృప్తిగా ఉన్నారు వైకంటిక రాజ్యం మాత్రం మన ముందు తీసికట్టు వారు మన పాలనను విమర్శిస్తూనే మనలను అనుసరించటానికి ప్రయత్నిస్తున్నారు అదే మన గొప్పతనాన్ని చాటి చెబుతుంది అని చెప్పాడు విక్రమభూపతి నువ్వేం చెబుతావన్నట్లు చిన్న కుమారుడైన మయూరధ్వజుడి వైపు చూశాడు అప్పుడు మయూరధ్వజుడు జయతేజుడు చెప్పినట్లు మన రాజ్యం అన్ని రంగాల్లోనూ వృద్ధి చెందింది అయితే రాజైన వాడు సాధించిన దానితో సంతృప్తి పడక ఇంకా ముందు చూపుతో ఆలోచించాలి మన రాజ్యంలో ఇంకా పేదవారున్నారు వారి జీవితాలను బాగుపరిచే ప్రయత్నం చేయాలి అలాగే పొరుగు రాజ్యంలోని జీవనది గంగను చూసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది మన రాజ్యంలో నదులు లేక మనం వర్షంపైనే ఆధారపడవలసి వస్తుంది అదే గంగను వైకంఠిక రాజ్యం నుంచి మన రాజ్యానికి రప్పించగలిగితే మన రాజ్యంలో క్షామం అనేది ఎప్పటికీ రాదు మనం ముఖ అభివృద్ధిని సాధించవచ్చు అని చెప్పాడు నీవు చెప్పింది బాగుంది కానీ వైకంటిక రాజు రుద్రకేతు మనతో శత్రుత్వం వహిస్తున్నాడు అతడి రాజ్యం నుంచి నదీ జలాలను ఎలా రప్పించగలం అని సందేహం వ్యక్తపరిచాడు అప్పుడు జయతేజుడు పొరుగు రాజ్యం నుంచి నదీ జలాలు రప్పించడం అసాధ్యం అన్నాడు అది విన్న మయూరధ్వజుడు అసలు మనమేమీ ప్రయత్నం చేయకుండానే అసాధ్యమని ఎలా అనగలం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది మనం ఆ దిశగా అడుగులు వేయాలి ఆశావహ దృక్పథంతో ఉండాలి అన్నాడు మయూరధ్వజుడు చెప్పినట్లు మన ప్రయత్నం మనం చేద్దామన్నాడు విక్రమ భూపతి కొద్ది మాసాలు గడిచాయి వైకుంఠిక రాజు విక్రమభూపతి మీద యుద్ధం ప్రకటించాడు విక్రమభూపతి మంత్రులను పిలిపించి ఇద్దరు కొడుకులతో సమావేశమయ్యాడు అందరి అభిప్రాయాలు కోరాడు జయతేజుడు తండ్రితో రుద్రకేతు సైన్యం మనకంటే రెట్టింపు యుద్ధమే జరిగితే మనకు ఓటమి తప్పదు అందుకని అతనితో సంధి చేసుకోవడం నయమన్నాడు విక్రమ భూపతి చిన్న కొడుకైన మయూరధ్వజుడి అభిప్రాయం కోరాడు అప్పుడతడు ఇది మనకొచ్చిన అపూర్వ అవకాశంగా భావించవచ్చు మన సైన్యాన్ని జాగ్రత్తపరిచి ముందుకు నడిపించి విజయం సాధించగలిగితే మనం ముందు అనుకున్నట్లు వైకుంఠికలోని గంగా నదిని మన రాజ్యానికి రప్పించవచ్చు అకారణంగా వైకుంఠిక రాజు మన మీద దాడి చేస్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని సాటి రాజుల ముందు ఉంచితే కొందరు మనకు సైనిక సహాయం చేయగలరు మనం అధైర్యపడక ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి అని తన అభిప్రాయం చెప్పాడు మయూరధ్వజుడు అతడి అభిప్రాయాన్ని మంత్రులు సమర్థించారు మయూరధ్వజుడు చెప్పినట్లు సాటి రాజులు కొందరు విక్రమభూపతికి అండగా నిలిచారు సైన్యాన్ని ముందుకు నడిపించాడు మయూరధ్వజుడు అతని ధైర్యవచనాలతో స్వర్ణధార సైనికులు అమితోత్సాహంతో యుద్ధం చేశారు మయూరధ్వజుడి చేతిలో రుద్రకేతు మరణించాడు స్వర్ణధార రాజ్యాన్ని విజయలక్ష్మి వరించింది అనంతరం రాజ్యం చేరిన మయూరధ్వజుడు తండ్రికి విజయవార్త చెప్పి యుద్ధానికి ముందు మీరు మన రాజ్యాన్ని జయతేజుడికి అప్పగించాలా లేక నాకు అప్పగించాలా అని మదనపడ్డారు ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయింది మన రాజ్యానికి జయతేజుడిని రాజుగా చేయండి తరువాత మనం గెలిచిన వైకుంఠికకు నన్ను రాజుగా చేయండి అని కోరాడు విక్రమ భూపతి సంతోషంతో మయూరధ్వజుడిని కౌగలించుకొని ఒక శుభముహూర్తాన స్వర్ణధార రాజ్యానికి మయూరధ్వజుడిని రాజును చేసి వైకంఠిక రాజ్యానికి జయతేజుణ్ణి సామంతరాజుగా ప్రకటించాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు విక్రమార్క మహారాజా జయతేజుడు వాస్తవానికి దగ్గరగా ఆలోచించే వ్యక్తిలా గోచరిస్తున్నాడు అందుకే తన రాజ్య పరిస్థితులు పొరుగు రాజ్య పరిస్థితుల కంటే బాగున్నట్లు తండ్రికి వివరించాడు అలాగే రాజు రుద్రకేతు స్వర్ణధార మీద యుద్ధం ప్రకటించినప్పుడు రెట్టింపు సైనిక బలం ఉన్నవారితో సంధి నయమని సూచించాడు కానీ మయూరధ్వజుడు తండ్రి మనసు చూరగొనడానికి పొరుగు రాజ్యంలోని గంగానదిని తమ రాజ్యంలోకి రప్పించగలిగితే మరింత ప్రగతి సాధించవచ్చని అలాగే యుద్ధం చేస్తే విజయం సాధించవచ్చునని గంగానది జలాలు తమ రాజ్యానికి రప్పించవచ్చునని కల్లిబొల్లి కబుర్లతో తండ్రిని నమ్మించాడు అదృష్టవశాన విజయం వరించబట్టి సరిపోయింది కానీ లేకుంటే అసలుకే ఎసరు వచ్చేది ఇకపోతే మయూరధ్వజుడు తన రాజ్యానికి జయతేజుణ్ణి రాజును చేసి తాము గెలిచిన వైకుంఠిక రాజ్యానికి తనను రాజు చేయమంటే విక్రమభూపతి అందుకు విరుద్ధంగా స్వర్ణధార రాజ్యానికి మయూరధ్వజుణ్ణి ఇచ్చి వైకుంఠిక రాజ్యానికి జయతేజుణ్ణి సామంత రాజును చేయటం కేవలం చిన్న కొడుకు మీద అభిమానమే విక్రమభూపతి వంటి ధార్మికుడు చిన్న కొడుకుపై పక్షపాతం చూపడం కదా ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావో నీ తల నూరు వక్కలై పగిలిపోతుంది అన్నాడు అప్పుడు విక్రమార్కుడు రాజైనవాడు సాధించిన దానితో సంతృప్తి చెందక ఎక్కువగా ఆలోచించగలిగినప్పుడే రాజ్యం మరింతగా ప్రగతి సాధిస్తుంది అలా కాక సాధించిన దానితో తృప్తి చెందితే రాజ్యాభివృద్ధి తిరోగమిస్తుంది అలాగే రాజైనవాడు నిరంతరం ఆశావహ దృక్పథంతో ఉండాలి అలా కాక నిరాశవాదాన్ని అలవర్చుకుంటే ఆ ఛాయలు పరిపాలన మీద పడతాయి రాజ్యాభివృద్ధి కుంటిపడుతుంది అందుకే జయతేజుడు సంతృప్తిపరంగా నిరాశజనకంగా మాట్లాడినప్పుడు మయూరధ్వజుడు రాజ్యప్రగతి పట్ల మరింత ఆకాంక్షను వెళ్ళబుచ్చాడు యుద్ధపేరి మోగించినప్పుడు ధైర్యంగా ఆశాజనకంగా మాట్లాడాడు సాటి రాజుల సహాయం పొంది సైనికులను ఉత్సాహపరిచి యుద్ధంలో విజయం సాధించగలిగాడు రాజు వాడికి అవసరమైన ముందు చూపు ధైర్యం కార్యదక్షత మయూరధ్వజుడిలో పుష్కలంగా ఉండబట్టే మహారాజు చిన్నవాడైన మయూరధ్వజుడికి స్వర్ణధార రాజ్యం కట్టబెట్టాడు జయతేజుడు ఆయా విషయాల్లో అనుభవం గడించే వరకు సామంతరాజుగా రాజుగా ఉండటమే నయమని విక్రమభూపతి భావించాడు అంతేకాని చిన్నవాడైన మయూరధ్వజుడి పట్ల పక్షపాతం ఎంతమాత్రం కాదు అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు తిరిగి శవంతో సహా చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు